రాష్ట్రంలో రైతు రుణమాఫీ గరత కాంగ్రెస్ పార్టీ దేనని అన్నారు ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏల్ల బాలరెడ్డి ముస్తాబాద్ మండల కేంద్రంలో స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ఏల్ల బాలరెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు సమావేశంలో నాయకులు గజలరాజు ఎంపీటీసీ చెర్లకొల్లి శ్రీనివాస్ గౌడ్ రవి ఉచ్చిడి బాలరెడ్డి ఆరుట్ల మహేష్ రంజాన్ నరేష్ తాల విజయ్ కుమార్ మాదా సనీల్ మామిళ్ళ ఆంజనేయులు రాజనర్సు తదితరులు పాల్గొన్నారు అకాల వర్షానికి నష్టపోయిన పంట నష్టపోయిన రైతుల గురించే కానీ ధర్నాలు రాస్తారోకోలు చేస్తూ ఉంటే మరి మొన్నటిదాకా ఫామ్ హౌస్ నుంచి బయటకు వెళ్ళని కేసీఆర్ మరి ఇప్పుడు రైతు రుణమాఫీ అంటూ చెప్తా ఉన్నాడు మరి ఇన్ని రోజులు రైతులు బ్యాంకులకు పోతే వడ్డీలు పట్టుకొని వాళ్ళకు సంబంధించిన మరి మన బట్లై కొనుగోలు డబ్బులు పట్టా కానీ మరి మిక్కి పట్టుకుంటారు అన్నమో రామచంద్ర అని చెప్పి వాళ్ళు ఒకవైపు ఏడుస్తూ ఉంటే వాళ్ళ ఆసుపత్రి ఖర్చులకు కూడా ఇవ్వకుండా బ్యాంకర్లు వాళ్ళ దగ్గర వసూలు చేసిన వైనం మొన్నటిదాకా గుర్తుకు రాలే ఈ కేసీఆర్కు 2018 మేనిఫెస్టో రైతు రుణం పెట్టిన తర్వాత సంవత్సరం కూడా చేయకపోతే మరి మండల కేంద్రాల్లో నేను కూడా దాదాపుగా ఒక 10-15 సార్లు కూడా ఉద్యమాలు చేయడం జరిగింది మరి మొన్నటిదాకా మొన్న రేవంత్ రెడ్డి గారు మరి రైతు రుణమాఫీ చేయనట్లయితే మరి వారం లోపల రైతు రుణమాఫీ చేయకపోతే మీ బ్యాంకుల వద్ద ధర్నాలు చేస్తామని చెప్పి హెచ్చరించండు ఆ హెచ్చరికకు భయపడే ఇలా సీఎం కేసీఆర్ గారు మరి రైతు రుణమాఫీ చేస్తూ ఉన్నారు దీని వెనుక విజయం కాంగ్రెస్ పార్టీదే అని చెప్పి ప్రజలందరూ తెలియజేస్తున్నాం ఇంకో విషయం ఏంటంటే ఇలా ఎన్నికలు వస్తున్నాయి ఆ ఎన్నికల తంటలో భాగంగానే మరి నిధులు ఇలా అన్నకొండల జాగా ఏదైతే ఉందో మన జైకి సంబంధించిన జాగా కూలగొట్ట జాగా ఏదైతే ఉందో అది మహారాష్ట్ర బ్యాంకులు తాకట్టు పెడితే 11,000 కోట్లు మరి నవంబర్తో ముయ్యనున్న వైద్య షాపులకు సంబంధించిన టెండర్ల ద్వారా మరి 4,000-5,000 కోట్లు వస్తాయి ఇవన్నీ కలిసి 16,000-17,000 కోట్లు అయితే రైతు రుణమాఫీ చేద్దామన్న ఉద్దేశంతో ముందు ఈ కార్యక్రమం తీసుకున్నాడు మరి ఇలా మీకు రైతుల మీద ప్రేమ ఉంటే ఇంతకుముందే 2014 తర్వాత కొత్త ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు రైతులకు ఉచితంగా ఎరువు ఇస్తాను ఎక్కడ బాగా ఎరువులు అని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మరి రైతులకు సబ్సిడీ ద్వారా అనేకమైన యంత్రాలు ఇస్తుండే మరి ఆ యంత్రాలన్నీ సబ్సిడీ ద్వారా ఇస్తలేరు మీరు మీ ప్రేమ ఉంటుందేమో రైతుల పట్ల ఇచ్చేవారు ప్రేమే లేదని ఇప్పుడు తెలియజేస్తారు రైతులారా ప్రజలారా ఒక్కటి గ్రహించాలి ఇది ఎన్నికలు రేపు ఓట్లు అడుగుతాడు ఆ ఓట్లలో భాగంగానే ఇలా రైతు రుణం చేస్తుండ్రు మరి 4.5 సంవత్సరాల నుంచి బ్యాంకులు రైతులను పీడిస్తున్నారు రుణం డబ్బులు కట్టమని వసూలు చేస్తూ ఉన్నారు శిస్తులు ఇట్లా మరి ఇన్ని రోజులు మీరు ఎక్కడ పడాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇంకొక విషయం కూడా చెప్పడం వరదల ద్వారా అకాల వర్షాల వల్ల నష్టపోయినటువంటి రైతాంగానికి కావచ్చు ప్రజలకి మొత్తం పంట పూర్తిగా నష్టపోయింది దాదాపుగా 9 లక్షల ఎకరాల్లో పంట నష్టపోయిందని చెప్పి మీకు ప్రభుత్వం ద్వారా సూచిక తెలియజేసింది డిమాండ్ చేస్తున్నాం ప్రజలు ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎన్ని రాకముందే గత సంవత్సరంన్నర కిందనే మరి వరంగల్లో రైతు డిక్లరేషన్ అనేటువంటి కార్యక్రమం తీసుకున్నది రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో మరి రైతులకు 2 లక్షల రుణమాఫీ అదేవిధంగా వడ్లకు కూడా 2,600 రూపాయలు దాదాపుగా 500 రూపాయలు ఎక్కువ బోనస్ ఇస్తామని చెప్పి కూడా డిక్లరేషన్ చేయబడింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తేనే రైతు రాజ్యం వస్తుంది రైతు బాగుపడతాడు రైతే రాజైతుందని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన రైతులకు తెలియజేస్తూ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పి కాంగ్రెస్ పట్టం కట్టాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం.